నమస్తే నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు వరం అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ తాజాగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి దశాబ్దాలుగా దేశ రైతాంగం ఏ సంస్కరణల కోసమైతే నిరీక్షించిందో వాటిని సాకారం చేసేలా ఈ తాజా వ్యవసాయ చట్టాలు ఉన్నాయని కొందరు వ్యవసాయ ఆర్థికవేత్తలే అంగీకరిస్తున్నారు రైతుల ప్రయోజనాలే పరమాహితగా రూపొందిన చట్టాలు ఇవని సంబంధిత రంగాల నిపుణులే అభిప్రాయపడుతున్నారు అసలు ఇంతకీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ వ్యవసాయ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది వ్యవసాయ రంగంలో ఉన్న ఏ లోపాలను సవరించేందుకు ఈ నూతన విధానాలను ఆవిష్కరించింది వ్యవసాయ సంస్కరణలో భాగంగా కేంద్రం తాజాగా తెచ్చిన ఈ మూడు చట్టాల వల్ల దేశంలోని రైతులకు కలిగే ప్రయోజనాలు ఏంటనే అంశాలను తెలుసుకునేందుకే ఈ ప్రత్యేక చర్చ కార్యక్రమం నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు కలిగే ప్రయోజనాల అంశంపై చర్చించేందుకు మనతో పాటు స్టూడియోలో తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి రావుల శ్రీధరెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడి ఈ నూతన వ్యవసాయ విధానం ద్వారా రైతులు ఏ విధంగా ప్రయోజనం పొందతుందో తెలుసుకుందాం ముందుగా ఈ కేంద్రం తాజాగా చట్ట తెచ్చినటువంటి మూడు వ్యవసాయ చట్టాలేంటో చూద్దాం ప్రధానంగా ఒకటి రైతు ఉత్పత్తుల వాణిజ్య వ్యాపార ప్రోత్సాహక సులభతర చట్టం ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ ఫెసిలిటేషన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ రెండవది రైతుల సాధికారత రక్షణ ధర హామీ సేవల ఒప్పంద చట్టం ది ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మర్ సర్వీస్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ మూడవది నిత్యావసర సరుకుల సవరణ చట్టం ది ఎసెన్షియల్ కమ్యూనిటీ యాక్ట్ ఈ మూడు చట్టాలు ప్రధానంగా శ్రీధర్ గారు నమస్తే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణలు ఒక లక్ష్యంగా పెట్టుకొని రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే పరమావధిగా ఈ వ్యవసాయ చట్టాలు తెచ్చారని చెప్పేసి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది స్థూలంగా ఈ సంస్కరణలు చేయడానికి కేంద్రానికి ప్రేరేపించిన అంశాలేంటి ఏ లక్ష్యాల సాధన కోసం రైతులకు ఏ మేలు కలిగించేందుకోసం ప్రధానంగా ఈ మూడు వేసే చట్టాలు తెచ్చారు దీని గురించి స్థూలంగా ఏం వివరిస్తారు శ్రీధరెడ్డి గారు ఇప్పుడు దశాబ్దాలుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక రంగాలు వృద్ధి చెందినటువంటి నేపథ్యంలో ఒక వ్యవసాయ రంగం మాత్రం తీవ్రమైనటువంటి యొక్క అనాదరణకు గురైంది మన దేశంలో గత గతంలో కాంగ్రెస్ పాలకులు అన్ని రంగాలకు సంబంధించినటువంటి యొక్క ప్రయత్నాలు చేసినారు కానీ ప్రతి రంగంలో ఆ ఉత్పత్తిదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్వేచ్ఛ ఉంది వాళ్ళ యొక్క వస్తువుని ఎక్కడైనా అమ్ముకోవచ్చు వాళ్ళు ఇష్టమైన అమ్ముకోవచ్చు వాళ్ళకి ఇష్టమైనటువంటి లాభాలను ప్రకటించినటువంటి అవకాశం ఉంది కానీ రైతులను మాత్రం స్థాయిలో నిరాదరణకు గురి చేసినారు కాబట్టి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై రెండు వరకు రైతుల యొక్క ఆదాయం రెట్టింపు కావాలి వాళ్ళ యొక్క ఉత్పత్తి ఏమైతే ఉందో దానికి వంద శాతం ఎక్కువగా ఇవాళ వాళ్ళకి ఆదాయం రావాలి ఆదాయం రెట్టింపు కావాలనే ఉద్దేశంతో అనేకమైనటువంటి సంస్కరణలు ఇవాళ తీసుకొస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా మీరు ఈ మూడు చట్టాలు ప్రత్యేకించి రైతును ఒక స్వేచ్ఛ వాళ్ళు అమ్ముకునేటటువంటి స్వేచ్ఛ తర్వాత దాంట్లో సాంకేతికం తీసుకొచ్చేటటువంటి ఒక స్వేచ్ఛ రైతులను దళారీల నుంచి బయటికి తీసుకొచ్చేటటువంటి ఒక స్వేచ్ఛ అదే సమయంలో వాళ్ళ యొక్క ఆదాయం పెరిగేటటువంటి ఒక అవకాశం ఇవన్నీ కూడా కలగలిపి ఈ మూడు చట్టాలను తీసుకొచ్చారు దీని ద్వారా వ్యవసాయం అనేది లాభసాటిగా మారుతుంది రైతులు ధనవంతులు కావాలి ఇవాళ దేశంలో ఎక్కువ శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు వ్యవసాయం అనేది ఒక వృత్తిగా స్వీకరించడానికి నూతన తరం కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో మోదీ గారి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ మూడు చట్టాలు దీనిలో రెండు చట్టాలు పాస్ అయినా ఒకటి రాజ్యసభలో ఇంకా పాస్ కావాల్సినటువంటి అవసరం ఉంది అయినా ఈ మూడు కూడా ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినారో ఈ మూడు కూడా రైతుకి ఒక కొత్త రకమైనటువంటి ఒక అవకాశాలని అందిపుచ్చుకునేటువంటి ఒక అవకాశాన్ని ఇస్తుంది ముందుగా లోతుగా కొద్దిగా ఈ చట్టాల గురించి లోతుగా చర్చేద్దాం రైతు ఉత్పత్తుల వాణిజ్య వ్యాపార ప్రోత్సాహక సులభతర చట్టం అంటున్నాం ఇది వ్యవసాయ ఉత్పత్తుల స్వేచ్ఛ వాణిజ్యానికి దోహదం చేస్తుంది అనేటువంటిది అంటే రైతులు ఇప్పటి వరకు కేవలం వ్యవసాయ మార్కెట్ కమిటీలోనే వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులను అంటే పంటలు నమ్ముకోవడానికి ఆస్కారం ఉండేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడైనా నమ్ముకోవచ్చు అంతర్రాష్ట్రంగా కూడా రాష్ట్రంలోని జిల్లాల మధ్య కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా ఈ రకమైనటువంటి స్వేచ్ఛ వాణిజ్యం మరి రైతులు అంతగా అందరూ కూడా పూర్తి స్థాయిలో ఎడ్యుకేట్ అయి ఉండరు కొంత ఈ రకమైన అవగాహన వాళ్ళకు ఉండకపోవచ్చు కదా ఎంత మేరకు ఈ అవకాశం వాళ్ళు అందించడం ఆస్కారం ఉందంటారు మొదటి మొదటి మొదటిగా వ్యవసాయదారులందరూ అందరూ కూడా రైతులందరూ కూడా ఈ చట్టాలని స్వాగతించారు ఎందుకంటే మాకు ఈ మార్కెట్ కమిటీల యొక్క చట్టం నుంచి మేము బయటికి రావచ్చు మా ఇష్టం ఉన్న చోట మా పంటను అమ్ముకోవచ్చు గతంలో లాగా మార్కెట్ ధరలు నిర్ణయించి మధ్య ధరల్లో ప్రమేయము ఈ సెస్సులు వేయడము మార్కెట్ ట్యాక్స్లు వేయడము తర్వాత నిర్ణీత సమయంలోనే మార్కెట్లలో అమ్ముకోవాలి పక్క మార్కెట్కి పోవద్దు పక్క రాష్ట్రానికి పోవద్దు ఈ రకమైనటువంటి అంశాల మధ్యలో వాళ్ళకు అనుకున్నటువంటి గిట్టుబాటు ధర రాకపోతుండే వాళ్ళ యొక్క పరిమితమైనటువంటి ఒక ప్రాంతం ఉంది కాబట్టి ప్రత్యేకించి దళారులు ఎవరైతే ఉన్నారో ఆ మొత్తం వ్యవస్థను ప్రభావితం చేసి వీళ్ళ గిట్టుబాటు ధర రాకుండా చూస్తున్నటువంటి ప్రయత్నం మనం చూస్తూ ఉండేది కాబట్టి ఎక్కువ రోజులు రైతు దాన్ని ఆపుకోలేడు ఇంటి దగ్గర పెట్టుకోలేడు పొలంలో పెట్టుకోలేడు కాబట్టి ఏదో ఒక దగ్గర మార్కెట్లో తీసుకొని పోయి అందినకాడికి మనకు రావాలి ఒకలాంటి అనివార్య పరిస్థితులలో ఎంతో అంతకు తెగ నమ్ముకొని రావడం మూలాన వాళ్ళ గిట్టుబాటు ధర రావట్లేదు దీన్ని మొత్తాన్ని కూడా అడ్వాంటేజ్ తీసుకున్నటువంటి వ్యవస్థ కొన్ని చోట్ల ప్రభుత్వంలోని అధికారులు సహకారంతో కొన్ని చోట్ల మధ్యదళారులు కొన్ని చోట్ల వ్యాపారులు వీళ్ళందరూ కలిసి ఏంటంటే రైతులు అడ్డు విరుస్తున్నారు ఏదైతే వాళ్ళకు న్యాయంగా రావాల్సినటువంటి ధర ఉందో వాళ్ళ పంటకు అది రావట్లేదు కాబట్టి ఏం చేసినాము మీరు ఈ మార్కెట్లోనే అమ్ముకోవాలి మార్కెట్ కమిటీలోనే అమ్ముకోవాలి ఈ రాష్ట్రంలోనే అమ్ముకోవాలి అనేటువంటి ఒక పద్ధతి తీసేసాం నా ది ఫార్మర్ ఈజ్ ఫ్రీ టు ట్రేడ్ ఎక్కడైనా కానీ మీ యొక్క ఉత్పత్తిని మీరు అమ్ముకోవచ్చు మీకు ఎక్కడ ధర వస్తే అక్కడికి పోవచ్చు పక్క రాష్ట్రం పోవచ్చు ఇవాళ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఒక రేటు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొక్కదొండలకు తెలంగాణలో రేట్ లేదనుకోండి కర్ణాటకలో రేటు ఉంటే కర్ణాటకలో అమ్ముకోవచ్చు అటువంటి పరిస్థితిని కల్పించడం కోసము ఒక సువిశాలమైన వ్యవస్థ మనం క్రియేట్ చేయాలి అటువంటి బంధనాలు తెంచివేయాలని చెప్పేసి వల్ల రైతులకు ఏ రకంగా మేలు జరుగుతుంటారు ఒకటి ఇప్పుడు ఇప్పటికే మనం ఈ నామ్ ద్వారా ఎలక్ట్రానిక్ మార్కెట్స్ ద్వారా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ మీరు మిరప పంట తీసుకొచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ జిల్లాలో ఏనుమామల మార్కెట్లో ఒక రేటు ఉందనుకోండి అక్కడే అమ్ముకోవాల్సిన అవసరం లేదు పక్కనటువంటి మహారాష్ట్రలోనో లేదా నిజామాబాద్ మార్కెట్లో పలానా రేటు పలుకుతుందని తెలిస్తే ఖచ్చితంగా రేటు అక్కడ అమ్ముకోగలుగుతాడు కదా అక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది సప్లై తక్కువ ఉంది రేట్ ఎక్కువ ఉంది రైతు ఇక్కడ ఒక వంద మెట్రిక్ టన్నులు ఆయన దగ్గర ఉంటే అక్కడ అమ్ముకోవచ్చు కదా వంద క్వింటాల్ అక్కడ అమ్ముకోవచ్చు కదా గతంలో ఈ వ్యవస్థ లేదు కంప్లీట్గా వాళ్ళని ఒక చట్టం లభించారు మీరు మీ ఊర్లో పండించుకుంటే మీకు ఉన్నటువంటి పది కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఏ మార్కెట్లనో లేకపోతే మీకు రూపాయికో ఆటో వడ్డీకి ఇచ్చినటువంటి ఒక వ్యాపారికో అమ్ముకోవాలా నీకు వేరే మార్గం లేదు అనే ఒక చిత్రంలో మనం బిగించాలి అంటే ఈ వ్యవసాయ ఉత్పత్తుల స్వేచ్ఛ వాణిజ్యం ద్వారా మద్యదళిల వ్యవస్థ అంతా పూర్తిగా రూపుమాపడానికి ఆస్కారం అంటే మధ్య దళారుల వ్యవస్థ మొత్తంగా రూపుమాపాలనే లక్ష్యమా అది కాదు బేసికలీ లక్ష్యం రైతుకు న్యాయం చేయటం ఆ ప్రాసెస్ లో భాగంగా ఎక్కడెక్కడైతే వాళ్ళ ఆదాయాన్ని గండిగొట్టే వ్యవస్థలు ఉన్నాయో అవన్నీ పోవాలనే ప్రభుత్వం యొక్క రైతులకు లాభదాయకమైనటువంటి ధర రావాలి నేను చెప్పాను కదా లక్ష్యం రెండు వరకు రెట్టింపు ఆదాయం వంద రూపాయలు మీ ఖర్చు వస్తారు రెండు రూపాయలు మీ ఇంటికి రావాలి లేకపోతే రైతు ఎట్లా బతుకుతాడు ఎస్ అయితే ఇప్పుడు ఈ ట్రేడింగ్ సంబంధించి పాన్ కార్డు ఉన్నటువంటి కంపెనీలు కానీ భాగస్వామ్య సంస్థలు రిజిస్టర్డ్ సొసైటీలు ఇప్పుడు కొత్తగా ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ సహకార సంస్థలు ఏవైనా ఈ ఆన్లైన్ వర్తక వేదికను ఏర్పాటు చేయొచ్చు అంటారు మరి రైతులు ఈ మొత్తం అన్నిటి ఈ సదుపాయాలను అందిపుచ్చుకోవడానికి ఏమైనా కేంద్రం వాళ్ళందరికీ ట్రైనింగ్ ప్రోగ్రాం లాంటివి ఏమైనా ఈ ఫార్మర్ చెప్పారు వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయట్లేదు కొంతమంది రైతులు గ్రూప్ గా ఏర్పడి వాళ్లకు అందొచ్చే అవకాశాలను మొత్తంగా రైట్ ఫ్రమ్ సాయిల్ టెస్టింగ్ నుంచి మొదలుపెట్టి వాళ్ళ యొక్క ప్రొడ్యూస్ అమ్ముకునేంత వరకు అవకాశాలని అందిపుచ్చుకునే విధంగా ఆ ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తా ఉంది ఇదే కాకుండా ప్రభుత్వం వైపు నుంచి అవగాహన సదస్సులు మీరు పెద్ద ఎత్తున మీకు ప్రచార కార్యక్రమం ఈ బిల్లులలో వచ్చినటువంటి చట్టం జరిగినటువంటి దాంట్లో వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది వాళ్ళకున్న అవకాశాలు ఏంది విషయాన్ని విడమర్చి చెప్పడం కోసం కూడా ప్రభుత్వం ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీగా మా కిసాన్ మోర్చా నుంచి మేము దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో అవగాహన సదస్సులు పెట్టబోతున్నాం ప్రతి మండల కేంద్రంలో నియోజకవర్గ కేంద్రాలలో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి రైతులకు ఈ విషయాన్ని తెలిసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్ని అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీల దగ్గర కానీ వ్యవసాయదారుల రీచ్ ఉండే దగ్గర వాళ్ళకు వ్యవసాయ శాఖ ద్వారా కానీ తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మొత్తంగా ఈ యొక్క మూడు చట్టాల ద్వారా వాళ్ళ యొక్క ఉత్పత్తి ఎట్లా పెంచుకోగలగాలి వాళ్ళ ఉత్పత్తికి రేట్ ఎట్లా పెంచుకోగలగాలి వాళ్ళు నిల్వ చేసుకోవాలంటే ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ అవుతుంది రైతుకు చాలా దగ్గరగా వచ్చేటటువంటి యొక్క సన్నిహిత సమీప సహకార వ్యవస్థ ఏ విధంగా ఉండబోతుంది చట్టాల ద్వారా అనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా రేపు పొద్దున ప్రతి ఒక్క రైతుకి ఈ దేశంలో తెలియజెప్పే విధంగా ప్రయత్నం చేస్తాం అదే సమయంలో ఈ చట్టాల మీద ఉన్నటువంటి అపోహలు అయితే ఉన్నాయో ఈ రైతులకు నష్టం జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా కొన్ని పార్టీలు కానీ కొన్ని సెలెక్టెడ్ రైతు సంఘాలు దళారులకు న్యాయం చేద్దాం చేద్దామన్నటువంటి సంఘాలు చేస్తున్నటువంటి యొక్క కుహనా ప్రయత్నాలు కూడా మేము తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాం ఎస్ ఇక రెండో చట్టం రైతుల సాధికారత రక్షణ ధర హామీ సేవల ఒప్పంద చట్టం ఇది పూర్తిగా కాంట్రాక్ట్ ఫార్మింగ్కు పంట వేయడానికి ముందే రైతులకు కొనుగోలుదారులకు మధ్య వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి వీలు కల్పిస్తుంది చట్టం అంటున్నారు మరి ఇప్పటి వరకు కాంట్రాక్ట్ ఫార్మింగ్లో తలెత్తే సమస్యలను ఈ చట్టం రైతులకు ఎలా అండగా నిలబడడానికి ఆస్కారం ఉందంటారు సిద్ధిరెడ్డి గారు ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రధానంగా మన దేశంలో ఎనభై ఆరు శాతం మంది రైతులు చిన్న కమతాలు ఉన్నవాళ్ళు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఈ రకంగా చిన్న కమతాలు ఉన్న వాళ్లకు ప్రోత్సాహం రావాలి వాళ్ళకు వాళ్ళ యొక్క పంటకి వాళ్ళు ఎక్కడనో దూరం పోయి అమ్ముకోకుండా వాళ్ళు ఎటువంటి బలహీనతలకు లోన్ కాకుండా వాళ్ళ దగ్గరికే ఒక మంచి రేట్ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని దాంట్లో ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి వస్తుంది ఎందుకంటే ఇవాళ కొంతమంది చెప్తున్నారు కాంట్రాక్ట్ కంపెనీలు వస్తాయి కార్పొరేట్ కంపెనీలు వస్తాయి వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు దీనిలో చాలా క్లియర్గా ఏంటంటే ముందే సునీల్ రెడ్డి గారికి ఒక ఐదు ఎకరాల భూమి ఉందనుకోండి దాంట్లో పండే వరిని ఒక కంపెనీయో లేకపోతే ఇంకో ఏదైనా ఒక ఆర్గనైజేషనో మీతో ముందే ఒప్పందం చేసుకుంటారు మీ దగ్గర పండేటువంటి పంటను నేను క్వింటాలకు బైపాక్ష అగ్రిమెంట్ మీరు ద్వైపాక్షిక అగ్రిమెంట్ ఉంటుంది ఒప్పందం ఉంటుంది క్వింటాలు ఇగో ఇంతగా నేను కొంటాను అనే ఒక అగ్రిమెంట్ మీరు తీసుకుంటారు దాని ద్వారా ఏమైతుంది రైతు నిశ్చింతగా ఉంటాడు ఆయన ఎక్కడికి పోనక కక్కర్లేదు ఎప్పుడైతే ఆయన పంట నూర్పి అన్ని బస్తాలలో రెడీ చేసి పెట్టాడో వాళ్ళు వచ్చి కాంటాక్ వేసుకొని అక్కడ డబ్బులు ఇప్పించేసి వెళ్ళిపోతారు దాని ద్వారా ఏంటి వాళ్ళ రేటు వాళ్ళ వరి వాళ్ళ రేటు వాళ్ళు వాళ్ళు పండించిన మొక్కజొన్న వాళ్ళు అనుకున్నటువంటి ఒక అగ్రిమెంట్ అంటే మ్యూచువల్లీ నాకు ఇంత ఖర్చు అవుతుంది ఎకరానికి నాకు ఇంత ఖర్చు పెట్టుబడి అవుతుంది నా ఖర్చులు ఇంత అవుతాయి నా ప్రాఫిట్కి ఇంత అని చెప్పేసి ఒక మిగతా ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి ఒక వ్యాపారి లాగా కూడా తను ఆలోచించి ఆ ధర నిర్ణయించి అగ్రిమెంట్ చేసుకోవడం మూలాన్ని ఏంటంటే వాళ్ళ లాభాలు కాపాడబడతాయి కానీ శ్రీరెడ్డి గారు ఇంత ముందు కూడా ఈ సిస్టమ్ చాలా సంవత్సరాల నుంచి ఉంది బైబ్యాక్ పాలసీ అనేటువంటిది అగ్రిమెంట్ అని కానీ చాలా సందర్భాల్లో ఇలాంటి వ్యాపారతులు రైతులతో ఒప్పందాలు కుదుర్చుకొని వాటిని నెరవేర్చినటువంటి సందర్భాలు చూసాం ఇప్పుడు ఆ విధంగా రైతులకు మోసం చేసేటువంటి సంస్థల నుంచి ఈ చట్టంలో ప్రత్యేక రక్షణలు ఏమైనా ఉన్నాయా అసలు ఈ చట్టమే ఉందా ఇంతకుముందు రైతులకు రక్షణ కల్పించే చట్టం ఒకటి ఉందా మన యొక్క భారత చట్టాలలో మనం ఊళ్ళలో చూసినాం అందరం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం ఎవరో ఒక సావుకారో లేకపోతే ఇంకొక మా వేరే ఎవరైనా మారుబేరం వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర కొనుక్కొని పోయేటోళ్ళు అనామతగా కొనుక్కొనిపోయే వాళ్ళు ఒక చిట్టేసి ఇచ్చేటోళ్ళు వారం రోజులకు పది రోజులకు నెల ఆయన దయా ఆయన ప్రాప్తం అట్లా డబ్బులు వచ్చేటివి కానీ ఇప్పుడు ఈ చట్టంలో రైతుకు రక్షణ ఉంది మీరు అగ్రిమెంట్ చేసుకున్నారంటే మీరు అగ్ ఆ రోజు మళ్ళా పంట వచ్చిన రోజున రేటు తగ్గిందనుకోండి ఆ పర్టికులర్ ప్రొడ్యూస్ది ఆ పంటది మీరు అగ్రిమెంట్ రేటే ఇవ్వాలి రేటు పెరిగితే పెరిగిన రేటు ఇవ్వాలి ఒకవేళ అట్లాంటి పరిస్థితి లేకపోతే ఆయనతో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకొని పోయి వేరే మార్కెట్లో అమ్ముకోవచ్చు ఈ రకంగా ఏ రకంగా చూసినా కానీ రైతుకు రక్షణ కోసం గతంలో చట్టాలు లేవు అందుకే ఈ చట్టం తీసుకొచ్చాం ఇంకొకటి అపోహ దీంట్లో ఏముంది ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ లో పంటకు వచ్చినటువంటి ఉత్పత్తికే అగ్రిమెంట్ తప్పితే వచ్చేటటువంటి తోటి భూమికి సంబంధం లేదు ఇవాళ చాలా మంది ప్రతిపక్ష పార్టీలు కానీ కొన్ని సంఘాలు కానీ ఏం యూనో ప్రజా భూమి తనఖా పెడుతుంది రైతు చిన్నోడైపోతాడు లేకపోతే ఒక కంపెనీ ముందు రైతు తట్టుకోగలుగుతాడా ఎంతమందితో కొట్లాడతా కంపెనీలు రైతులతో వాడు వ్యాపారం చేయడానికి వస్తాడు మీ దగ్గర రైతులతో కొట్లాడానికి వస్తాడా భూమికి సంబంధమే లేదు మీరు పండించే పండతో ఆ రేటు తోటే సంబంధం తప్పితే రైతు భూమికి ఎటువంటి సంబంధం లేదు ఇదేమన్నా రెవెన్యూ రైతులు ఒకవేళ ఈ ఒప్పందం కుదుర్చుకున్నటువంటి కంపెనీలు తేడా చేసినట్టయితే అన్యాయం చేసినట్టయితే ఎవరిని ఆశ్రయించాల్సి వస్తుంది ప్రతి జిల్లాలో ప్రత్యేకమైనటువంటి ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేస్తారు దగ్గరలో ముప్పై కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసులలో ఇది జరుగుతుంది ఒకవేళ ఇంకా అక్కడ కాకపోతే ముప్పై రోజులలో జిల్లా కలెక్టర్ గారు ఆ సమస్యను తీర్చాల్సిన అవకాశం ఉంటుంది ఏ రైతు కూడా ఈ రేపు పొద్దున ఎవరితోటన్నా అగ్రిమెంట్ కూర్చు కుదుర్చుకుంటే ఒక రేటు కోసం ఆయన పంట నమ్ముకోవడానికి దాంట్లో ఇబ్బందులు వస్తే ప్రతిపక్షాలు కానీ కొంతమంది చెప్పినట్లు కోట్ల చుట్టూ తిరగనక్కర్లేదు రైతు బలహీన కాబోడు ఖచ్చితంగా ముప్పై కిలోమీటర్ల లోపల ఒక ట్రైబ్యునల్ అని ఉంటుంది లేకపోతే ఆ ముప్పై రోజులలో సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా కలెక్టర్ రైతు రైతుపక్షం వహించి ఆ సమస్యను తీరుస్తారు జిల్లా కలెక్టరే భరోసాగా అండగా నిలిచేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం రైతులకు అంతే కదా ప్రభుత్వం ఆయన దగ్గర ఉన్నట్టు కదా జిల్లా కలెక్టర్ అంటే ఇస్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఖచ్చితంగా రైతుకు ఎక్కడ అన్యాయం జరిగే అవకాశం లేదు ప్రతిపక్షాలు క్రియేట్ చేసే అపవాళ్ళకు పోద్దని నేను కోరుతా ఉన్నాను ఎస్ ఇక సర్కారీ మండీలు ఉండవు ఇక పూర్తిగా ప్రభుత్వం వ్యవసాయ రంగం నుంచి తప్పుకుంటుంది మద్దతు ధర కొనుగోలు ఈ అంశాల నుంచి ప్రభుత్వం తప్పుకుంటుంది అనేటువంటి అభిప్రాయాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు ఎంత మేరకు ఇది సరైన అభిప్రాయాలు అంటారు మీరు చలిపెడితే స్వెట్టర్ వేసుకుంటే ఇప్పుకోమని చెప్పడం కాదండి ఇది ఒక రకమైన అపోహ చాలా క్లియర్ క్లియర్గా దీన్ని విషప్రచారం ప్రచారం చేస్తూ ఉన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ ప్రధాని గారు కానీ ఈ చట్టం రూపుదాల్చే రోజునే కూడా ప్రజలందరినీ రైతులందరినీ అడ్రస్ చేసి ఏం చెప్పారు మార్కెట్ కమిటీలు కొనసాగుతాయి మద్దతు ధర ఖచ్చితంగా కొనసాగుతుంది వాటిని మరింత పటిష్టపరుస్తాం అయితే మార్కెట్లలోనే అమ్ముకోవాలనే ఒక విధానానికి స్వస్థ బలుకుతామని చెప్పారు నెంబర్ వన్ నెంబర్ టూ ఎంఎస్పి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ చూడండి మీకు మూడు వేల పత్తి దగ్గర దగ్గర ఆరు వేలకు వచ్చింది రెండు వేల ఐదు ఉన్నటువంటి కందులు ఇవాళ ఆరు వేల రూపాయలు క్వింటాల్కి అమ్ముతున్నారు ఇవాళ వరి పన్నెండు వందల రూపాయల నుంచి ఇవాళ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు సబ్జెక్టు కరెక్షన్ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ప్రభుత్వమే నేను ప్రకటన చేసి మేము కొంటామని చెప్పేసి కాబట్టి ఎక్కడా కూడా ఎంఎస్పిని రద్దు చేసే ప్రసక్తి లేనే లేనేలేదు ఎంఎస్పి ఇండికేటివ్ ప్రైస్ కానీ ఇప్పుడు ఈ కాంట్రాక్ట్లలో ఖచ్చితంగా రైతుకు అగ్రిమెంట్ దొరుకుతా ఉంది నీకు ఈ రేటు కొంటానని చెప్పేసి అంటే ఈ బిల్లులు పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ఆరు ఆరు వాణిజ్య పంటలకు సంబంధించిన కాబట్టి ఎక్కడ కూడా ఇది అల్టిమేట్ లక్ష్యం ఏంటంటే రైతుల యొక్క ఆదాయాన్ని రెండు వేల ఇరవై రెండు వరకు రెట్టింపు చేయాలనే ఒక సంకల్పంలో భాగంగా ఈ యొక్క సంస్కరణలని తీసుకొస్తున్నాం తప్పితే ఏ వర్గానికి న్యాయం చేద్దామని కాదు ఇది ఎవరిని కూడా రైతులను బాగు చేయడం కోసం విషయాన్ని అందరం గ్రహించాలి ఇక మూడోది నిత్యావసర సరకుల సవరణ చట్టం ది ఎసెన్షియల్ కమ్యూనిటీస్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ ఈ చట్టము ఇప్పటి ఉన్నటువంటి నిత్యావసర సరకుల చట్టానికి సంబంధించి సో దీనివల్ల వినియోగదారుల ప్రయోజనాలు రక్షిస్తూనే నిత్యావసర వస్తువుల నియంత్రణ సరళీకరించడం అనేటువంటిది ఎంత మేరకు సాధ్యమవుతుందంటారు ఇప్పుడు ఒకటి ఇప్పటివరకు ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ నాకు తెలిసి టు బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అంతకంటే స్టాక్ మీరు ఎక్కువ పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు దీనివల్ల ఏంటంటే ఇవి అన్నెసరీ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయో దాంట్లో ఆ రంగాన్ని మనం పరిమితం చేసినట్లు అవుతుంది దాంట్లో కాంపిటీషన్ ను పెంచి ప్రోత్సహించకుండా కొంతమందినే దాంట్లో పాతకపోయినటువంటి ఒక వ్యవస్థను కొనసాగించే పద్ధతులు వాళ్ళ ద్వారా ఈ యొక్క కమాడిటీస్ అయితే ఉన్నాయో ఇప్పుడు ఎసెన్షియల్ కమాడిటీస్ ధర నియంత్రణ ప్రభుత్వం కంటే ఎక్కువ కొన్నిసార్లు వాళ్ళే కంట్రోల్ చేసినటువంటి పన్నీలు పప్పులు అనుకోండి ఆనియన్స్ అనుకోండి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు పోయిన సందర్భాన్ని మనం చూసినాం ఇది కొంతమంది వ్యక్తుల చేతుల్లో కాకుండా ఇది మనం మార్కెట్ ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో దీనివల్ల ఏవైతే ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఆ స్టాక్ మీ లిమిటేషన్స్ తీసేసినప్పుడు ఈ వేర్ హౌసింగ్ గోడౌన్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కోల్డ్ స్టోరేజ్లు పెరిగే అవకాశం ఉంటుంది రైతు పంట దగ్గర నుంచి మొదలుపెట్టి వినోదాగారినికి వచ్చేటువంటి మధ్యలో నాన్ పెరిషబుల్ గూడ్స్ అయితే ఉన్నాయో స్టాక్ చేయగలిగినటువంటి ఒక పంటలు అయితే ఉన్నాయో వాటిని ఆ సప్లై చైన్లో మధ్యలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది గోడౌన్స్ కోల్డ్ స్టోరేజ్లు దాని ద్వారా పలానా రోజున మీకు అంటే కొంత హోల్సేల్ ఆ మధ్యలో వచ్చినా కానీ అంత సక్సెస్ఫుల్ కాలేదు ఇది రూపం దాల్చింది కాబట్టి తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ సంబంధించి మీరు ఎక్కువగా స్టాక్ చేసుకోగలుగుతారు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఎఫ్డిఐస్ వస్తాయి ఇప్పుడు ఇది మొత్తం కూడా ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేస్తుంది రైతుకు ఒక స్వేచ్ఛను కలగజేస్తుంది నా పంటను దాచుకోవడానికి నేను భయపడాల్సిన అక్కర్లేదు ఆ ఆందోళన అక్కర్లేదు ఇవాళ పన్నెండు వందల రూపాయలు ఏదైనా ఒక క్వింటాల్ ఉందనుకోండి ఒక రెండు నెలలో మూడు నెలలో దాన్ని స్టాక్ చేసుకుంటే నేను ఒక కార్పొరేట్ కంపెనీకో లేకపోతే ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కో లేకపోతే అవసరం ఉన్న చోట నేను ఈ ట్రేడింగ్ ద్వారా సమాచారం తెలుసుకొని పోవాలనుకుంటే అక్కడ మీకు రైతుకు దాచుకునే అవకాశం పంటను నిల్వ చేసుకునే అవకాశం దొరుకుతుంది కాబట్టి అన్నెసరీ రెగ్యులేషన్స్ లేకపోతే ఏంటంటే ఇన్వెస్టర్ ముందుకొస్తారు ఇన్వెస్టర్ ముందుకు వస్తే అవకాశాలు పెరుగుతాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎస్ మనం ఇన్నాళ్ళుగా కొన్ని నిత్యావసర వస్తువులను మార్కెట్ శక్తులు నిల్వ చేసి బ్లాక్ మార్కెటింగ్ పాల్పడినటువంటి ఉదాంతాలను చూసాం మరి ఇప్పుడు అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఈ సవరించిన చట్టం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను పరిమితంగా నిల్వలు ఎలా చేస్తారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకసారి ఎసెన్షియల్ కమాడిటీస్ మీద రెగ్యులేషన్ తీసేసిన తర్వాత ఇక బ్లాక్ మార్కెటింగ్ సమస్య ఎక్కడొచ్చింది యూ క్యా స్టాప్ గతంలో ఉండే గతంలో ఉండే ఇప్పుడు అవకాశం లేదు కదా దాన్ని నిరోధించడం కోసమే ఇచ్చాడు కంప్లీట్గా కంట్రోల్ అవుతుంది కంట్రోల్ ఆటోమేటిక్ అవుతుంది కదా ఇప్పుడు దాంట్లోకి ఇప్పుడు మీరు కొంతమంది ఇప్పుడు ఎప్పుడైతే ఈ అన్నసరీ రెగ్యులేషన్స్ ఈ ఇన్స్పెక్టర్ రాజు పోయిందో యూ విల్ హ్యావ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోయింగ్ ఇన్ టు ది సిస్టమ్ మీరు గోడౌన్స్ పెరుగుతాయి వేర్ హౌసింగ్ పెరుగుతుంది రెగ్యులేషన్ లా లేదు కాబట్టి మీరు ఇష్టం ఉన్నంత స్టాక్ చేసుకోవచ్చు ఇంకా అప్పుడు బ్లాక్ చేసే అవకాశం లేదు కదా ఎవరు కూడా కాబట్టి ఏంటంటే ఆటోమేటిక్గా ఫ్రీ మార్కెట్ అవుతుంది దాని ద్వారా ప్రైసెస్ తగ్గుతాయి దాని ద్వారా మీకు ఇప్పుడు బేసికలీ మన దగ్గర ఇవాళ మనం కారం ఉందనుకోండి లేకపోతే అనేకమైనటువంటి యొక్క ఉత్పత్తుల్ని ఇవాళ మనం ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తున్నాం ఆఖరికి అల్లం పేస్ట్ కూడా మనం ఇంట్లో చేసుకునే దగ్గర నుంచి బార్కెట్లో కొనుక్కునే పరిస్థితి వచ్చింది సో ఎవ్రీ సెక్టర్ అది ఫ్రీ మార్కెట్ కావడం ద్వారా వినియోగదారులకు కూడా రేటు తగ్గుతాయి విన్ యూ హ్యావ్ మోర్ ప్రొడక్ట్ అట్ యువర్ అండ్ ఆటోమేటిక్ ఏంటంటే ఆ ప్రాసెసింగ్ కెపాసిటీస్ పెరిగి మార్కెట్లో ఉత్పత్తులు ఎక్కువ వచ్చి రేట్లు తగ్గుతాయి ఎంప్లాయిమెంట్ క్రియేట్ అవుతుంది మీరు గ్రామాల్లో కూడా ఇంతమంది మీకు చట్టం అనేది చెప్పడం కూడా మర్చిపోయాను ఇలా గ్రామాలలో కార్పొరేట్ కంపెనీలు కానీ ప్రైవేట్ కంపెనీలు కానీ రైతు దగ్గరికే వచ్చి అగ్రిమెంట్లు చేసుకొని వాళ్ళ దగ్గర మళ్ళీ పంట వచ్చిన తర్వాత కొనుక్కొని ఈ తర్వాత ఈ మొత్తం ప్రాసెస్లో యువకులకు గ్రామాల్లో ఉన్నటువంటి యువకులకు ఎంప్లాయ్మెంట్ వచ్చినటువంటి అవకాశం ఉంది ఒక ఓపెన్ మార్కెట్ ఎవ్రీథింగ్ విల్ బి ఓపెన్ ఫ్లో కమ్యూనికేషన్ ఉంటుంది రైతు పూర్తిగా న్యాయం జరుగుతుంది దీంట్లో అంటే ఈ మూడు చట్టాలు రైతుల ప్రయోజనాలే పరమావధిగా అని చెప్పేసి పైకి అనిపిస్తున్నప్పటికీ ఇది వర్తకులకు మల్టీనేషనల్ కంపెనీలకే బెనిఫిట్ అవుతాయి రైతులు వాళ్ళ గుప్పిట్లో చిక్కుకుంటారు అనేటువంటి విమర్శలు ఆరోపణలు చేస్తున్నాయి కొన్ని రైతు సంఘాలు చేస్తున్నాయి కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి సునీల్ గారు ఇంత మేరకు ఇలాంటి ఇది దీంట్లో వాళ్ళ యొక్క స్వప్రయోజనాలను వాళ్ళు చేస్తున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా కొన్ని పార్టీలు మధ్య దళారుల వ్యవస్థకు సపోర్ట్గా పనిచేస్తూ ఉన్నారు ఎక్కడ తెలంగాణలో ఎవరైనా రైతు కొట్లాడిండ ఆంధ్రప్రదేశ్ వచ్చిందా కర్ణాటకలో తమిళనాడులో ఎవరైనా బయటకు వచ్చిన పంజాబ్ లో అది కూడా నాలుగు జిల్లాలలో చేస్తున్నారు పంజాబ్ లో మండీ వ్యవస్థ ఉన్నది అక్కడ ప్రభుత్వానికి ఈ మండీ వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి ట్యాక్స్ ద్వారా ఇబ్బడి ముబ్బడికి ఆదాయం ఉంది దళారుల వ్యవస్థ ఎంత ఉంది తెలుసా మీకు అంచనా వేస్తే నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా రైతులకు రావాల్సినటువంటి న్యాయమైన డబ్బు మధ్యదళారుల జేబులలోకి పోతున్నది మరి రైతు ప్రతి ఏటా ఈ నలభై ఎనిమిది వేల కోట్లు ఈ మొత్తం రైతుల యొక్క కుటుంబాలకి డబ్బులు పోతాయి కదా మధ్య దళాల వ్యవస్థ మొత్తంగా పోతుంది పోవాలని చెప్పి అదొక ప్రత్యేకమైన అంశము వాళ్ళు ఎక్కడికి పోతారంటే ఖచ్చితంగా ఆల్టర్నేట్ ఇప్పుడు ఒకటండి కంప్యూటర్ వచ్చింది ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎక్కడెక్కడ సాంకేతికత కొద్ది కొత్త రిఫార్మ్ వచ్చినప్పుడు వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు క్రియేట్ అవుతాయి దాన్ని అందుబుచ్చుకోవాలి కానీ దళారుల వైపు కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే పద్ధతి కాదు కదండి ఇప్పుడు పంటలను పండించే రైతులకు వినియోగానికి మధ్య టూ మనీ లేయర్స్ ఉన్నాయి ఆ టూ మనీ లేయర్స్ ఇప్పుడు తగ్గుతాయి అంటారు గా కదా మీరు నేను గతంలో ఉన్నటువంటి వ్యవస్థలకు అదనంగా చెప్తున్నాం ఇలా ఏపీఎంసీ రద్దు చేయట్లే ఆ వ్యవస్థ అట్లనే ఉంటుంది మద్దతు ధర అట్లనే ఉంటుంది ఈ మద్దతు ధరకు అదనంగా ఇప్పుడు ఏమొస్తుంది ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో కంపెనీ వాళ్ళు కానీ వేరే వ్యాపారి కానీ ఓ అగ్రిమెంట్లో మద్దతు ధర వాళ్ళ రైతు రేపు వద్దు పద్దెనిమిది ఎనభై రూపాయలు ఉంది నెక్స్ట్ ఎంఎస్పీ వచ్చే వరకు రెండు వేలు ఎందు అనుకోండి అతను రెండు వేల ఒక అమ్ముకునే అవకాశం ఉంది కదా వాళ్ళకి అవసరాన్ని బట్టి కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ లేయర్స్ పోతాయి అదనమైనటువంటి అవకాశాలు క్రియేట్ అవుతాయి మధ్యదళాల వ్యవస్థ ద్వారా రైతు నష్టపోయేటువంటి పద్ధతి తగ్గుతుంది రైతుకు అవకాశాలు ఫ్రీ మార్కెట్ అనేది పెరుగుతుంది ఇది మా ఉద్దేశం ప్రభుత్వం ప్రొవైడర్ స్థానం నుంచి ఫెసిలిటేటర్ స్థానంగా మారుతోంది వ్యవసాయ రంగం నుంచి పూర్తిగా ప్రభుత్వం వైదొలుగా పోతుంది అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎంత మేరకు నాట్ అబ్సల్యూట్లీఫినెట్గా గవర్నమెంట్ అనేది ఫెసిలిటరీ ఉండాలి ఇప్పుడు ప్రొవైడర్ ఇన్ సర్టెన్ ఆస్పెక్ట్స్ మీరు మీరు ప్రొవైడర్ అండ్ ఫెసిలిటేటర్ మీరు రెండు మంచి వర్డ్స్ చెప్పారు కదా ఇది రెండుని మిళితం చేసినటువంటి ఒక వ్యవస్థ దీంట్లో ప్రభుత్వమే ఈ చట్టాల ద్వారా రక్షణ కల్పిస్తోంది రైతుకు ప్రభుత్వమే రైతు వాళ్ళ యొక్క ఉత్పత్తికి ఎక్కువ రేటు తెచ్చుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది రైతుకు ఎక్కువ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేస్తుంది రైతు తన యొక్క పంటను అవసరమైతే నిల్వ చేసుకొని కొన్ని రోజుల తర్వాత ఎక్కువ రేటు కమ్ముకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది రైతు తన యొక్క రేట్ ఏదైతే ఉందో ఆయన పంటకు వచ్చే రేటును అగ్రిమెంట్ ద్వారా నాకు ఈ రేటు ఖచ్చితంగా వస్తుందని రక్షణ చేసుకొని దాని ద్వారా భవిష్యత్ అవకాశాలు క్రియేట్ చేసుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తుంది కాబట్టి దీంట్లో ఎక్కడ కూడా ఎంటైర్ ఈ మూడు బిల్లులు కూడా రైతు యొక్క సంక్షేమాన్ని రైతు అభివృద్ధిని రైతు ఆదాయం రెట్టింపు కావడాన్ని కేంద్రంగా చేసుకొని పనిచేసింది తప్పితే ప్రభుత్వం ఇక్కడ వేరే వాళ్ళ ప్రయోజనాలు లే విషయాలే లేవు దీంట్లో ఇప్పుడు సర్కారీ మండీలు ఏపీఎంసీల పాత్ర ఏ విధంగా ఉండబోతోంది సర్కారీ మండీలు యథావిధంగా కొనసాగుతాయి అక్కడ జరిగేటటువంటి కొనుగోళ్లు విక్రయాలు అక్కడ జరుగుతాయి అక్కడ ఎంఎస్పి దారా ద్వారా వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడము ఆ ఇండికేటివ్ యాక్టివిటీ అనేది అక్కడ కూడా జరుగుతూనే ఉంటుంది ఎవరైతే రైతు అక్కడికి వెళ్ళి అక్కడే నాకు అనుగుణంగా ఉంది అమ్ముకోవాలనుకుంటే అక్కడ కూడా అమ్ముకోవచ్చు దాని ద్వారా సర్కారు మండీలకు ఈ ఈ బిల్లు ద్వారా ఏ రకంగా వాటిని తీసేయట్లేదు ఏ రకంగా వాటికి నష్టం చేయట్లేదు అంటే వాటి ద్వారా ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ అనేటువంటి అంశాలపైన రైతులకు అవగాహన కల్పించేటువంటి ఆస్కారం ఏమైనా ఇది ఖచ్చితంగా ఒక నిరంతర ప్రక్రియ మన మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎలక్ట్రానిక్ ఈనామ్ వ్యవస్థ వచ్చిన తర్వాత నుంచి ప్రతినిత్యం ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా అది కొనసాగుతుంది ఈ సమాచారం అంతా ఇప్పుడు మీరు ఇవాళ కిసాన్ టీవీ ద్వారా కానీ కావచ్చు లేకపోతే మిగతా ప్రసార మాధ్యమాల ద్వారా కావచ్చు అనేక విషయాలు గతంలో కంటే కూడా రైతులకు అవగాహన పెంచేటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం వైపు నుంచి చేస్తున్నాం రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీగా కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ యొక్క కార్యకర్తలుగా శ్రేణులుగా మేము కూడా ఆ ప్రయత్నాలను నిరంతరం చేస్తూనే ఉన్నాం కాబట్టి ఇవాళ రైతు ఎక్కడో ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో మూడు నాలుగు జిల్లాలు తప్పితే మొత్తం దేశం మొత్తం కూడా ఎవరు కూడా ఈ బిల్లులకు సంబంధించి ఒక చిన్న ఆందోళన చేయలేదు పైపెచ్చు స్వాగతం చేస్తున్నారు పైపెచ్చు వాళ్ళు చేసే ఆందోళనకి కౌంటర్గా మళ్ళీ వెళ్ళి ర్యాలీలు చేసి ప్రభుత్వానికి మద్దతు పలుకుతా ఉన్నారు అశోక్ గొల్లాటీ లాంటి వ్యవసాయ ఆర్థికవేత్తలు ఈ సంస్కరణని పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆర్థిక సంస్కరణతో పోలుస్తున్నారు అవి ఏ విధంగా అయితే విశాల ప్రయోజనాలని ఈ సమాజానికి అందించాయో ఈ వ్యవసాయ సంస్కరణలు కూడా అంతే మేరకు సక్సెస్ అవుతాయి వీటిని స్వాగతించాలని చెప్పి ఆయన స్వాగతిస్తున్నారు చాలామంది అలాంటి ఆర్థికవేత్తలు ఈ సంబంధిత రంగాల నిపుణులంతా కూడా స్వాగతిస్తున్నారు అంటే ఏ విధంగా ఉంటుంది భవిష్యత్తు రైతు ఈ వ్యవసాయ వాణిజ్యం అనేటువంటి కాన్సెప్ట్లో ఇమడగలుగుతాడా ప్రభుత్వం ఎఫ్పిఓస్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ లాంటివి రైతులు భాగస్వాములు కాగలుగుతారా భాగస్వాములు అయ్యేందుకు ప్రభుత్వ పరంగా ఎలాంటి చొరవ తీసుకుంటే బాగుంటుందంటారు ఒకటండి ఇది ఒక నిరంతరంగా అవగాహన కల్పించి వాళ్ళలో ఏమైనా అభద్రత ఉంటే దాన్ని పారదోలి కొత్త విషయాలలో వాళ్ళను భాగస్వాములను చేసి దీని ద్వారా ఈ కొత్త ప్రభుత్వ చర్య ద్వారా అది ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ అయ్యుండొచ్చు లేకపోతే ఇప్పుడు ఈ అగ్రిమెంట్ కొత్తగా కాంట్రాక్ట్ ఫార్మింగ్ అయ్యుండొచ్చు ప్రైసెస్ కోసం మిగతా విషయాలు ఏమన్నా తెచ్చేటటువంటి మార్పుల్ని వాళ్లను భాగస్వాములను చేసి సమాచారాన్ని సరళతరంగా పారదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పార్టీ అయినా కానీ ప్రజలను తప్పుదోవ పట్టించకుండా రైతులను తప్పుదోవ పట్టించకుండా సమాచారం కరెక్ట్గా ఇచ్చి వాళ్ళని కనుక మనం సమ్మిళన చేసి ముందుకు తీసుకుపోతే ఖచ్చితంగా అవుతారు అనేకమైనటువంటి యొక్క మార్పులకు వాళ్ళు ఇవాళ అలవాటు పడుతూ ఉన్నారు గతంలో ఇదే రాష్ట్రంలో కావచ్చు మొత్తం దేశంలో రైతు యూరియా కోసము రోడ్ల మీద నిలవాల్సిన పరిస్థితి వస్తుండే లైన్లలో రోజుల తరబడి ఉండాల్సిన పరిస్థితి వస్తుండే ఇవాళ నల్ల మార్కెట్కు యూరియా తరగకుండా కేంద్ర ప్రభుత్వం చేసిన తర్వాత నీమ్ యూరియా వచ్చిన తర్వాత ఇబ్బడి ముబ్బడిగా యూరియా నిల్వలు కానివ్వండి మిగతా ఫెర్టిలైజర్స్ నిల్వలు కానివ్వండి రైతులకు అందించడం ద్వారా ఇవాళ రైతులు ఆ వ్యవస్థకు అలవాటు పడిపోయినారు కదండి ఎస్ ఈ రకంగా ఏంటంటే వచ్చే మార్పులను సరళతరంగా వాళ్ళకు చెప్పగలిగి మీరు అడిగినట్టు మీరు చెప్పినట్లు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తే రైతు రాబోయేటటువంటి ఒక అభివృద్ధిలో ఖచ్చితంగా భాగస్వామ్యం అవుతాడు ఎస్ అంటే ఆర్థిక సంస్కరణలు ఎట్లయితే కొంతమేరకు ఆశించినటువంటి ఫలితాలు ఇచ్చాయి ఈ వ్యవసాయ సంస్థలను కూడా భవిష్యత్తులో మంచి పర్వసానాలు మంచి ఫలితాలు ఇస్తాయి అంటున్నారు మరి ఆ ఫలితాలు అందుకునే విధంగా రైతులు తమకి తాము ఏ విధంగా అప్డేట్ కావాలి ఈ విషయంలోపట ఎలాంటి చొరవ తీసుకోవాలి ఈ మొత్తం సమాచారాన్ని అంతా కూడా ఎక్కడి నుంచి అందిపుచ్చుకోవాలి వాళ్ళు ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అయితే బాగుంటుంది అంటారు ఒకటండి ప్రభుత్వం వైపు నుంచి ఈ సమాచారం రైతు వరకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా కొనసాగుతాయి ప్రసార మాధ్యమాలు రెండు వ్యవసాయ శాఖ తర్వాత రకరకాల మాధ్యమాల్లో ఆ ప్రయత్నం చేస్తాం వాళ్ళు వచ్చినటువంటి యొక్క సంస్కరణలో వచ్చినటువంటి యొక్క కొత్త విషయాలని అవగాహన చేసుకొని దాని ద్వారా మేము ఏ విధంగా ప్రయోజనం పొందుతాము అంటే మండల వ్యవసాయ అధికారులు వీళ్ళందరూ కూడా అవగాహన చేస్తారు కానీ రైతులు ఎట్లా ప్రిపేర్ కావాలంటే నిరంతరం వీళ్ళతోటి ఆ సంపర్కం పెట్టుకొని సమాచారం తీసుకోవాలి కొత్త వ్యవస్థలో మేము ఎట్లా లాభపడగలుగుతాము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ నుంచి వ్యవసాయ మార్కెట్లలో కాకుండా బయట అగ్రిమెంట్ చేసుకోవడం ద్వారా ప్రైవేట్ వ్యాపారులతోటి ముందే ఒక ప్రైస్ అగ్రిమెంట్ చేసుకోవడం ద్వారా మేము ఎట్లా లాభపడతాము ఆ విషయాలు తెలుసుకోవాలి అగ్రిమెంట్ చేసుకుంటప్పుడు చాలా జాగ్రత్తతో వ్యవహరించి వాళ్ళు అనుకున్న రేటుకు వచ్చేటువంటి ప్రయత్నం చేసుకోవాలి ఈ రకం నిల్వ చేసుకోవడం కోసం అవకాశం ఉంది కదా ఇప్పుడు ఎసెన్షియల్ కమాండటర్లో కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి యొక్క నిల్వ అవకాశాలు వేరౌజింగ్ అవకాశాలు తెలుసుకోవాలి నిరంతరం అప్డేట్ అయ్యేటువంటి ప్రయత్నం తెలుసుకోవాలి ప్రయత్నం చేయాలి అన్ని రకాల వ్యవస్థలు అన్ని అంచెలలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ యో విషయాలని అధికారులతోటి వాళ్ళు సంపర్కం పెట్టుకొని చేసుకొని ముందుకు పోతే ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే లక్ష్యం ఉందో ఆదాయం రెట్టింపు చేయాలని లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది ఎస్ స్పష్టంగా ప్రయత్నం చేస్తాం ధన్యవాదాలు సిద్ధిరెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం తాజాగా తెచ్చినటువంటి మూడు నూతన వ్యవసాయ చట్టాల్లో పటి లోతైన అంశాలను చాలా క్షుణ్ణంగా వివరించినటువంటి సిద్ధిరెడ్డి గారికి ధన్యవాదాలు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా రైతుల ప్రయోజనాలే పరమాధిగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ తెచ్చినటువంటి ఈ మూడు నూతన వ్యవసాయ చట్టాలు భవిష్యత్తులో మొత్తం వ్యవసాయ సంస్కరణలు ఆశించిన మేరకు రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయని చెప్పేసి ఆశిద్దాం ఇది నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు వారేమైన అంశంపైన ప్రత్యేక చర్చా కార్యక్రమం వారం అంశం మళ్ళీ కలుద్దాం సెలవు